हाई फ्रेंड्स वेलकम टू पाशा टेलर्स मंच कांसेप्ट अंडी एंटे ब्लौज कटिंग अंड स्टिचिंग ओनली सिंपल ग 5 मिनट्स लोने मन ईजी का ब्लौज अनेदी रेडी चेयोच्चु मीकु टेलरिंग अवगाहन लेकपोयिना मन दग्गर उन्न पात टाप्स तोने ईजी गा एला कुट्टुकोवाली एदैना अर्जेंट अयिते मन एला कुट्टुकोवाली दानि गुरिंचि एक्सप्लेन चेसुकुंटू कटिंग अंड स्टिचिंग अयिते ई वीडियो उंटदन्नमाट ओकेना అతి వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఏమైనా షేర్ చేయండి, కొత్త కొత్త చూడాలైతే ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా మీకు ఏదైనా అర్జెంటుగా ఏదైనా మీకు బ్లౌజ్ కావాలన్నా మ్యాచింగ్గా మీ ఇంట్లో టాప్ ఉంటే చక్కగా మీరు ఆ టాప్తోనే మీరు ఈజీగా బ్లౌజ్ చక్కగా మీ సైజ్ మీరు కుట్టుకోవచ్చు. అది ఎలానో నేను ఈరోజు మీకు చూపిస్తాను. అది చిన్నపిల్లలైనా పెద్దపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కూడా మీకు కరెక్ట్గా సరిపోయే టాప్లో మీరు ఈజీ ప్రాసెస్లో కటింగ్ లేకుండా స్టిచ్చింగ్ లేకుండా అప్పటికప్పుడుగా మ్యాచింగ్ అయ్యేటట్టుగా మీకు బ్లౌజ్ తయారవుతుంది. అది ఎలానో నేను ఈరోజు మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను, చూడండి. ఇలాంటి మీ ఇంట్లో రెడీమేడ్ టాప్స్ ఉంటే అవి వేస్ట్ అయినా కూడా మంచివైనా కూడా మంచిగా మీరు ఇలా ఉపయోగించుకోండి. డైలీ వేర్ వేసుకోవడానికైనా ఇలా వర్క్ వచ్చినాయి అయితే మనం చక్కగా మనం చేసేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. దీన్ని బ్యాక్గా చేసుకోవచ్చు, దాన్ని ఫ్రంట్గా చేసుకోవచ్చు, మన ఇష్టం ఇక. ఓకేనా, దాన్ని నేను ఈరోజు మీకు చక్కగా చూపిస్తాను, చూడండి. ఇలా మనకున్న టాప్స్ని వేస్ట్ చేయకుండా చక్కగా బ్లౌజ్ అనేది మనం కుట్టుకోవచ్చు అనమాట. దాన్ని ఎలా కుట్టాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ అండి. లాంగ్ ఫ్రాక్స్ కాకుండా నార్మల్గా ఉన్న వాటిని కూడా మీరు వేస్ట్ చేయొద్దు. ఇలాగే మీరు ఉంచేసుకోండి. ఎందుకంటే టాప్స్ టైట్ కావడమో లేకపోతే లూజ్ కావడమో ఇక వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మీరు ఏం చేస్తూ ఉంటారంటే వాటి దిండ్లు కుట్టడమో లేకపోతే దిండ్లలోకి నెట్టడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట. అలా చేయకుండా దీన్ని చక్కగా పక్కకు పెట్టేసుకుంటే ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినాయి కూడా మనం ఈజీగా పారేయకుండా బ్లౌజ్ చక్కగా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఈమె సైజు ఉంది, దీంట్లో నేను ఒక బ్లౌజ్ కుడుతున్నాను. ఈమెకి ఎల్లో కలర్ చీర ఉందన్నమాట, ప్లెయిన్ చీర. ఇది దీనికి మంచిగా సెట్ అవుతుంది, నేను కుడతానని చెప్పి నేను ఇప్పుడు ఆల్రెడీ నేను దీని పాత టాప్ని న్యూ లుక్తో బ్లౌజ్ నేను రెడీ చేస్తున్నాను. అది మీకు నేను చూపిస్తాను. కటింగ్ అవసరం లేదు మనకి, స్టిచ్చింగ్ అవసరం లేదు. ఓన్లీ ఇది ఎట్లా ఉందో అట్లనే మనం బ్లౌజ్ తయారు చేసుకోవచ్చు. దాన్ని ఈజీ ప్రాసెస్లో నేను ఈరోజు చూపిస్తాను, చూడండి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఈ కప్పు పొడవు ఎంత ఉంది మనకి. మినిమం వచ్చేసి అది 13 ఉంది అనమాట. ఇప్పుడు మనకి ఇది 12 ఉంది, అంటే 1 ఇంచు మనం 14 పెట్టి దీన్ని చక్కగా ఇలా కట్ చేసేసుకోవాలి, చూడండి. ఇలా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు చక్కగా చూడండి బ్లౌజ్ లాగానే మనకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, రివర్స్ ఇలా తీసుకోవాలి. ఇలా రివర్స్ తీసేసి ఇలా చక్కగా మనం ఒక పీస్ తీసుకొని మీరు చేత్తోనైనా కూడా మీరు ఇది కుట్టుకోవచ్చు. మిషనే కావాలి మనకి, అదే కావాలని అయితే మనకి ఏమీ లేదు. ఓకేనా, ఇలా చక్కగా మనం ఇలా ఒక చక్కటి పీస్ తీసేసుకుందాం, చూడండి. ఇలా ఇలా చక్కటి పీసులు వెనక వేయడానికి ముందు వేయడానికి రెండు తీసేసుకొని, నేనైతే మిషన్ ఉంది కాబట్టి మిషన్ వేస్తున్నా, మీరైతే చేత్తో కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ డాట్స్ గుర్తులు పెట్టేసుకోవాలి మనం ఇక్కడ, చూడండి. ఇక్కడ ఒక రెండు డాట్స్ ఇలా గుర్తులు పెట్టేసుకుందాం. పెట్టేసుకొని చక్కగా మనం ఏం చేయాలి అంటే ఇలా రెండు డాట్స్ మనం వేసుకోవాలి, చూడండి. వెనక పార్ట్ ఇది, ఇలా డాట్స్ వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ముందు కూడా రెండు డాట్స్ వేసేసుకుందాం. చాలా బాగుంటాయండి. పాత టాప్స్ ఉంటే మాత్రం మీరు ఇలా చేసుకొని బ్లౌజ్ వేసుకోండి, ఎంత లుక్ ఉంటుందంటే మస్తు లుక్ ఉంటుంది. ఓకేనా, ఇలా ఇలా కుట్టుకుంటే మనకి ముందు చెస్ట్ భాగానికి ఇలా టాప్స్కి మనకి ఇలా వచ్చేస్తాయి అన్నమాట, చూడండి. ఫ్రెండ్స్ కట్ టైప్లో వచ్చేసింది. ఇక అది హ్యాండ్స్ ఉన్నాయి మనకి, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని నేనేం చేస్తానంటే ఇగో ఇలా చూడండి, ఇలా ఒకటి ఎగస్ట్రా పట్టిలాగా మనం ఇలా కట్టుకుందాం. ఇలా కట్టుకొని దీన్ని ఇలా మలిచి మనం లోనకి ఇలా కుట్టు వేసుకోవాలి, చూడండి. ఇలా చక్కగా నేను వేరే దారంతో వేస్తున్నానండి, మీరు నార్మల్గా ఇలా వేసేసుకోండి. ఓకేనా, ఇలా కుట్టు వేసేయాలి, చూడండి. కొంచెం దీన్ని గుంజుకుంటూ చక్కగా మనం ఇలా వేసేసుకోవాలి. ఓకేనా,
ఇలా ఇలా మనకి పట్టి తయారు చేసుకొని చేతి పని మనం చేసుకుంటే చక్కగా మనకి చూడడానికి లుక్గా ఉంటుంది, వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. ఇలా పాదం మాత్రం కుట్టి వేసుకోవాలి మనం. బ్యాక్ పార్ట్కి మనం ఇలా కుట్టి వేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అండి, అది ఫ్రంట్. లేదంటే ఇది ఫ్రంట్కి పెట్టుకుని అది కూడా బ్యాక్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఓకేనా? ఇలా దీన్ని కూడా మనం ఇప్పుడు మలిచేసి చక్కగా ఒక కుట్టు వేసుకోవాలి. నీకు ఎందుకంటే సేమ్ కలర్ దారం అయితే నేను కుట్టు వేసింది, ఇవన్నీ అర్థం కావని వేరే దారం ఎక్కించాను అనమాట. నేను త్వర త్వరగా ఒక 5 నిమిషాల్లోనే మనకి ఇంట్లో కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకు కూడా ఇలాంటివి ఈజీగా మనం నేర్చుకోవచ్చు. చూడండి, బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ సైడ్ కుట్లు కూడా వేస్తాను, చక్కగా వేసే చూడండి. ఒక సైడ్కి ఉక్సులు పెట్టుకుందాం మనం. ఓకేనా? ఒక సైడ్కి వచ్చేసి నార్మల్గా కుట్టు వేసేసుకుందాం. ఇలా మీకు ఎంత టైట్ కావాలంటే అంత టైట్ వేసేసి మిగతా ఖర్చుని తీసేసుకోండి చక్కగా. ఇలా ఇప్పుడు ఇటు సైడ్ ఉక్సులు పెడతాను నేను. ఉక్సులు పెట్టి చక్కగా మనం కుట్టు వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా ఇక్కడ దాకా కుట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్లో ఒక కుట్టు వేసేసుకోవాలి. దీంట్లో మనం ఏం చేయాలంటే దీన్ని ఉక్సులు పట్టిగా మనం ముందుకు ఏదైతే పెడతామో దాన్ని ఉక్సులు పట్టి చేసుకోవాలి. ఇలా వెనక భాగానికి కాజాల పట్టి చేసుకోవాలి. దీన్ని సింగిల్గా మలుద్దాం. ఇలా ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం రివర్స్ తీద్దాం. బ్లౌజ్ చూడండి ఎంత చక్కగా రెడీమేడ్ బ్లౌజ్ మనకి. చూడండి, ఇలాంటి బ్లౌజులు మనకి బయట 500-400 అలా దొరుకుతూ ఉంటాయి. ఇలా మనం చక్కగా బ్లౌజ్ కుట్టుకొని హాఫ్ శారీస్ మీదకి, శారీస్ ఏదన్నా యెల్లో కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ ఏదైనా కూడా దీని మీద వేసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఒక అమ్మాయికి నేను తొడిగి చూపిస్తాను. చూడండి చూడండి ఎంత చక్కగా మనకి, ఎంత ఈజీగా మనకి. చూడండి ఎంత చక్కగా ముందు భాగం వచ్చేసి ఇలా ఉంది. హ్యాండ్స్ సెట్ అయ్యాయి మనకి. బ్యాక్ పార్ట్ మంచిగా సెట్ అయింది. చూడండి హ్యాండ్స్ కూడా మనకి ఇగో ఇలా ఉంటుంది అనమాట. బ్లౌజ్ చీర మీద వేసి నేను డ్రెస్ మీదనే మీ బేబీకి వేపించి చూపిస్తున్నాను మీకు, ఈ సిస్టర్కి. ఓకేనా? ఇక బ్యాక్ పార్ట్ ఇలా ఉంటుంది. ఒకవేళ మనకి బ్యాక్ ఓపెన్ కావాలి, సైడ్ ఓపెన్ అవసరం లేదు మనకంటే, సైడ్ నేను 2 ఉక్సులు పెట్టేశాను. ఇక్కడ కూడా మీరు ఓపెన్ స్ట్రైట్గా చేసుకుని కూడా మనం పెట్టుకోవచ్చు, జిప్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక చిన్న డ్రాప్ కూడా ఇక్కడ పెట్టేసుకోవచ్చు అనమాట. మన ఓపికగా పని చేసే కొద్దీ మనకి ఏంటి అంటే కొద్దిగా నీట్గా రావడం, చక్కగా ఉండడం మంచిగా ఉంటుంది. ముందు భాగం కూడా చూడండి మనకి చక్కగా వచ్చేసింది. మొత్తం కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి మంచిగా సెట్ అయింది అనమాట. ఓకేనా? ఇలా ఇలా వేసుకుంటే మీకు ఈజీ ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లో ఏ క్లాత్ కొనకుండా, డబ్బులు వేస్ట్ కాకుండా, చేత్తోనే ఈజీగా మనం ఇలా బ్లౌజులు అనేవి చక్కగా మనం కుట్టేసుకోవచ్చు. చూసారు కదా ఈరోజు వచ్చేసి మన వీడియో ఎంత చక్కగా, ఎంత ఈజీగా, ఎంత త్వరగా ముగించానో. ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసమైతే, ఇలాంటి వీడియోస్ కోసమైతే మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి. ఓకేనా?